పిల్లలు చదువుకొని గొప్పోళ్ళు కావాలని బడికి తోల్తుంటాం. అదేమన్న అడ్డం దిడ్డం చేస్తే ఏం చదువు చదివినవరా అని గట్టిగానే అందుకుంటారు కొందరు. అందుకే రాజకీయ నాయకులకు పాఠాలు నేర్పనీకి ఎన్టీఆర్ స్కూల్ ఇచ్చట బుద్ధి జ్ఞానం నేర్పించబడును అని చెప్పి ఓ బడిని షాల్ చేశారు. మరి అది ఎక్కడున్నది, అసలు అక్కడ ఏం నేర్పుతున్నారు, రాసుకుందామా పాండ్రి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది తెలీదా, అమర అమరావతి అని చెప్పేదాకా నీకు వీపు విమానం మొత్తం అయిపోతుంది, అర్థమైందా? ఆ అంటే అమరావతి, ఆ అంటే అమ్మ. హోష్ని, రాజకీయ నాయకులకు పాఠాలు నేర్పుతున్నారు అంటే కొత్త లీడర్లకు రాజకీయం ఎట్లా చేయాలనో నేర్పుతున్నారు కావచ్చు అని అనుకునేరు. కాదు కాదు, సీఎం సార్తో నట్టుగా మాస్కులు పెట్టుకున్న పంక పార్టీ లీడర్లకు పాఠాలు చెప్తున్నది అక్క. మొన్నట్లు అసెంబ్లీలైన జగడాన్ని రెండు పార్టీల లీడర్లు ఇంకా సల్లారనిస్తలేరు కదా. అగో అందుకే గిట్లా విశాఖపట్నంలో ఉన్న సైకిల్ పార్టీ ఆఫీస్ల వెరైటీగా నిరసన చేసిరు కొంతమంది. కొడాలి నాని, అంబడి రాంబాబు, వల్లభనేని వంశీ, సీఎం జగన్, విజయసాయి రెడ్డి లెక్క మాస్కులు పెట్టుకున్నోళ్లకు సైకిల్ పార్టీ లీడర్ అమ్మ పాఠాలు చెప్పింది. ఒక్కొక్క లీడర్తోని ఒక్కో తీరుగా మాట్లాడించుకుంటా మంచిగా మారాలని కట్టందుకొందంచిరు. ఇక చెప్పిన మాట ఇంటలేరని సీఎం జగన్ సారు అంబటేశం గట్టినోళ్లకు గోడ కురిసి వేయించి ఏమంటున్నదో ఇనురి. వచ్చింది సెట్ అయ్యాడు మనోడు. రాష్ట్రాన్ని ఎలా పాలించాలి, అప్పులు పాలతోనా? కాదు, ప్రజా సంక్షేమాలు పాలించాలి, అర్థమైందా? ఇప్పుడైనా బుద్ధి జ్ఞానం వచ్చిందా? వచ్చిందా? హవ్వా, మొత్తానికి ఎన్టీఆర్ స్కూల్లో చేరుట్లనే మీరు రేవుకొచ్చిర్రని చెప్పి సంబరపడ్డరుల్లా. ఇక కొడాలి నాని, వంశీ మాస్కులు పెట్టుకున్నోళ్ళు కప్పులు కడుగుతుంటే కడగాల్సింది కప్పులు కాదని ఇయ్యరమయ్యర దంచి ఏం చేయాలనేది బుద్ధి నేర్పించింది. గుడసోంటి అసెంబ్లీలో పద్ధతిగా మాట్లాడాలి కానీ అడ్డదిడ్డంగా చేయొద్దని చెప్పి ఘరానికి వచ్చిందుల్లా. ఇప్పటికైనా లీడర్లు చక్కగా మాట్లాడు నేర్చుకోవాలి, ఆగమాగ మాట్లాడి మందిల పల్సన కావద్దు అని అన్నారు. మొత్తానికైతే ఎన్టీఆర్ స్కూల్లో నేర్పిన పాఠాలు చూసిన వాళ్లకు నవ్వచ్చేటట్టే చేసినాయి కానీ సీదా లీడర్ల మాస్కులే పెట్టి వేసే వరకు కొంతమంది పంక పార్టీ కార్యకర్తలు గిట్ల వేసుడేంది, పద్ధతి కాదు అని ఘరానికి వస్తున్నారు. ఏందో ఏమో పోండ్రల్లా, ఒకళ్ళు మించి ఇంకొకళ్ళు చిత్ర విచిత్రాల కథలు పడతారు కానీ పబ్లిక్ తిప్పలైతే అసలుకే పట్టించుకుంటలేరని కామన్ పబ్లిక్ మస్తుగా ఫైర్ అవుతున్నారు. వచ్చిందంటే ఆడాడ మోటార్ లేకుండానే బోర్లకెంచి నీళ్ళొచ్చిన ముచ్చట్లను ఇదివరకు మస్తు సారా చూసినాము. మొన్నట్లనే భూమి లోపటేసిన నీళ్ల గాజును తిరుపతిలో మీదకొచ్చినాయని కూడా మన జోర్దాల్లో చెప్పుకున్నాం కదా. అవి గట్లనే గిడో గుడికాడున్న బాయి నీళ్లు భగభగం అంటున్నాయట. మరి ఎందుకు అట్లా అంటున్నాయి, ఏం కథ? హరుసుకుందాం పారి. నీళ్ళేనుల్లా, కార్తీక మాసం చాలైన కాన్ నుంచి గరం గరం వస్తున్నాయట. ఇదివరకు మామూలుగానే ఉండనట గాని కార్తీక మాసం శురువైన కాన్ నుంచి నీళ్ళన్ని దగడే ఉంటున్నాయట. మహింబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి ఊళ్ళున్న శివాలయంలో ముచ్చటిది. శివయ్య మహిమ చేయంగానే నీళ్లు ఉడుకైతున్నాయని అక్కడి మహిళలంతా బాయికాడకచ్చి పూజలు చేసిర్రు. ఇక్కడ శివలింగం శ్రీశైలంలో ఉన్నట్టే ఉంటదట. ఇక్కడనే వైష్ణవాలయం సుతం ఉన్నదట. కాకతీయుల కాలంలో ఈ శివాలయాన్ని కట్టిండట. అప్పటి సంది పూజలు నడుస్తూనే ఉన్నాయట గాని ఎప్పుడు ఇట్లా కాలేదట. ఈ నడుమనే నీళ్ళిట్లా గరం అవ్వట్లా చుట్టుముట్టు ఊరోళ్ళు సుతం చూడనికొస్తున్నారట. ఈ ముచ్చట్ల పంతులు మాట్లాడుకుంటా, స్వయంవ్యక్తమైన స్వామి కాబట్టి ఏదో మహత్తు ఉంటుందని చెప్పి మేము నమ్ముతున్నాం. గాఢమైన విశ్వాసం మాకు, అంటే ఏదో ఒకటి భగవంతుడు ఈ ప్రదేశాన్ని గ్రామాన్ని గుర్తిరగాల, ప్రజలు ప్రభుత్వాలు గుర్తిరగాలని చెప్పేసి భగవంతుడే మాకు మా గ్రామస్తుల కోరిక నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం దృష్టి తీసుకొస్తుందని చెప్పి మేము అంటున్నాం. గుడి గురించి అందరికి తెలియనికే శివయ్య ఈ మహిమ చూపించండి అయ్యగారు అంటుంటే, ఇదివరకు గుడిని మంచి చేస్తామని అనుకుని మళ్ళా పట్టించుకోకపోవట్లనే నీళ్లు గరం చేసి శివయ్య మళ్ళొకసారి యాదకు తెస్తున్నాడని కొంతమంది అంటున్నారు. ఇక కొందరైతే గుడికాడున్న బాయిలనే నీళ్లు గిట్ల గరం అవుతున్నాయంటే శివయ్య మన మీద మస్తు కోపంతో ఉండొచ్చని భయపడుతున్నారట. భూమిలా ఆడాడ అప్పుడప్పుడు కొన్ని కొన్ని మార్పులు జరుగుతాయి కాబట్టి ఇట్లా జరుగుతుంటాయి. గంతేగాని నీళ్లు ఉడికైనాయోనో బగ్గస అల్లబడ్డాయనో ఏం భయపడే అక్కర్లేదు, ఏమంటున్నాం? జనాలతోని చెప్పు దెబ్బలు తిన్నోళ్లను చూసినాము. దొంగతనానికి పోయిన కాడ చేపల కూర తిని చల్లగా కంటి నిండా కొనుగు తీసి కాకిలకు చిక్కినోళ్ళను కూడా చూసినాము. కిటికీలలో ఇరుక్కవే జనాలకు దొరికిన దొంగలను కూడా చూసినాము. ఇట్లా ఏదో ఒక ఎరైటీ చోరీ చేసుకుంటా అడ్డం పొడుగు బుక్కైన మస్తుగా చూసినాము కదా. కానీ ఈ తీర్లా దొరికిన చోరు అయితే ఇప్పటిదాకా ఎవరు చూసి ఉండరు.
చలో మరి ఆల్చం ఎందుకు ఎడిటర్ అన్న ఆ రాజా రాజా చోరుని ప్రవేశపెట్టు ఓష్ని విన్నోట్లే మన్నువాడ చిన్న ఇన్ప సువతోని గంతాలు కావాలగొట్టింది ఏటీఎం మిషన్ చూస్తుంటే కరుడు కట్టిన షోరూం లెక్కనే కానొస్తున్నాడు ఎంతో ప్రాక్టీస్ ఉన్నచ్చే అల్కావాలగొట్టిండు పైసల మిషన్ షట్టర్ కూడా మళ్ళేసే ఉన్నది మూడో కంటికి తెలవకుండా మాగనే పైసలు ఎత్తుకపోయిండు అని అనుకుంటే పప్పు సాంబార్లా చెప్పు లేకుండా కాలేసినట్టే నిజామాబాద్ పద్మనగర్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్లా సైలెంట్ గా చోరకార్యం చేసిన ఈ మోతవారికి షవ్వులు ఇరవడేయట మాటలు రావట పైసల మిషన్ ను పక్కన వలగొట్టినప్పుడే అలారం సప్పుడైతే ఈ మోతవారికి అస్సలుకైన వల్లేదట అసుంట పోయేటోళ్లకు అలారం సప్పుడు ఇనచ్చి ఏదో తేడా ఉన్నదని 100 నెంబర్ కు ఫోన్ కొడితే పోలీస్ సార్లు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టి ఠానా పట్టుకొని పోయిర్రు ఈ మోతవారి నగర పంచాయతీలా కాంట్రాక్ట్ కొలువు చేస్తున్నాడట మరి అక్కడ వచ్చే జీతం సరిపోతలేదో లేకపోతే అల్కగా పైసలు వేసుకపోదామని అనుకున్నాడో తెలియదు కానీ ఇట్లా బాద్మాష్ కథలు వాడి ఆగమైండు ఇది ఇట్లుంటే కృష్ణా జిల్లా గన్నవరం కాడి భక్తాంజనేయ స్వామి గుళ్ళే దొంగోడు చూడురి కరోనా రూల్స్ పాటించకుంటేనే గుళ్ళ అడుగు పెట్టిండు కదా ఈ బద్మాషోడు బంద వస్తుగా గడ్డపార పట్టుకునే వచ్చిండు మళ్ళా వంగి తవ్వితే నడువు నొచ్చినట్టున్నది నిమ్మలంగా కూసుని పని కానిస్తున్నాడు ఇంకా అలారం సప్పుడు రాకుండా కరెంటు వైర్లు కూడా కదిరించిండట ఈ బద్మాషోడు 10 తులాల బంగారం 16 కిలోల వెండి 20 కిలోల రాగి విగ్రహాలు ఇగో ఇట్లా దొరికినాయి దొరికినచ్చే పట్టుకొని పరారాయిండు అంజన్న స్వామి పెయ్యి మీద ఉన్నాయి కూడా ఇడిచిపెట్టకుండా పట్టుకపోయిండు అంటే వీనికి బగ్గనే మూడింది పోరి పోలీసులు గట్టిగానే తిరుగుతున్నారట వీని కోసము జల్దిన వీని దొరకబట్టి ఈపు సావి ఎత్తే ఇంకొక పారి ఎవ్వలకు గిసువంటి పని చేయాలనే ఆలోచన కూడా రాదు అని అంటున్నారు అక్కడ జనాలు మీ ఊళ్ళో రోడ్లు మంచిగా లేకపోతేనో మురికి కాల్వలు తీయకపోతేనే ఏం చేస్తారుల్లా అధికారులకు ఫిర్యాదు చేసి పని చేయించుకుంటారు కదా ఒకవేళ అట్లా పని కాకపోతే ఎమ్మెల్యేనో మంత్రి దగ్గరికి పోయి గట్టిగానే అడుగుతారు అంతే కదా ఆ మరి గంత ఎవరైనా గిట్లనే చేస్తారు గీ అన్న మాటకు జర ఎరైటీ పని ముంగటేసుకున్నాడు మరి అదేంది అంటే చూడండి అమ్మ బాబోయ్ మేమేమన్నడుతుల్లా ఇసొంటి నిరసన అనిపిస్తున్నది కదా మరి కాదు అనుల్లా ఎవరికైనా పదో పరకో తీసుకున్నామా ఓటేసినామా అన్నట్టే చేస్తున్నారు ఈ నడుమ గాని నా ఓటు చేయంగానే అభివృద్ధి చేయడానికి శేతగాని సోమరిపోతూ దద్దమ్మలు గెలిచిండని అనుకోరు కానీ అన్న మట్టుకు నా రూటే సపరేట్ అన్నట్టు ఇట్లా నిరసనకు దిగిండు అన్న పేరు రిజ్వాన్ తాండూరు మండలం అంతరం ఉల్లుంటాడు తాండూరు నియోజకవర్గం అంతటా రోడ్లు మొత్తం దుమ్ము దుమ్ము అయినాయట రెండు మూడేళ్ల సంది ఎన్న వస్తలున్నా అధికారులు లీడర్లు ఎవ్వరు పట్టించుకుంటలేరని గరానికి వచ్చిండు రిజ్వాన్ అన్న ఏందే మారాలి ఓటర్ గా మంచిగా మారాలి నేను మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే మీరు నన్ను అడ్డమైన తిట్టు తిట్టాలి అడ్డమైన శాపం ఇయ్యాలి మీ ఉసురు ముట్టి నేను నరకానికే పోనీ పర్వాలేదు మీ అందరు అస్సలు నన్ను ఆశీర్వదించొద్దు మీ ఆశీర్వాదాలు మీ దగ్గరనే ఉంచుకోండి వికారాబాద్ జిల్లా తాండూరును అన్ని తీర్ల డెవలప్ చేస్తా అన్నందుకే నేను ఓటేసినా గానీ ఇప్పుడు ఏం డెవలప్ చేస్తలేరు నేను ఓటేసుట్లనే అధికారంలోకి వచ్చారు కాబట్టి ఓటర్ గా నేను మంచి నిర్ణయాలు తీసుకునేటట్టు నేను మారాలని నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టుమని మెడల మందు బాటిళ్లు బీర్ కీసాలు బూట్లేసుకొని నిరసనకు దిగిండు కానీ అన్న నిరసన చూసినోళ్ళైతే లీడర్లను చెప్పును తువాలలా మడతపెట్టి కొట్టినట్టే ఉన్నదని అంటున్నారు ఈ అన్న ఒక్కడే కాదు ఎలక్షన్లకు ముందు హామీలు ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు పనిచేయకున్నా ఎక్కడికక్కడ గిట్లనే లొల్లులకు దిగితే నిధులు ఇచ్చినా ఖర్చు లేని కొంతమంది నాయకులకు సిగ్గస్తది కావచ్చు అంటున్నారు అన్న నిరసన చేసిన తీరును వచ్చిన వాళ్ళు వాని పొలంలోకి పోయేటందుకో తువ్వకు నా పొలం కావాలి నా పొలం కొయ్యరా అంటే వాడు అడ్డుపడతాడా వాడి సంగతి ఏందో ఇలా తాడో పేడో తెలియాలి అగో వీర ఆవేశంతో నూపుకుంటా ఏదో పంచాయతీకి పోతున్నట్టున్నాడు కదా మా ముసలోడు ఎవల మీది కావచ్చు ఓ పరికంప ముసలాడా ఏంది మళ్ళేమన్నా లొల్లిమోపు చెత్తం అయ్యింది ఆ మిషనోడైనా ఏం మనిషి అన్నట్టు నా దగ్గర అడ్వాన్స్ పైసలు తీసుకొని వాని పొలం కోతాడా వాని సంగతి వీని సంగతి ఇద్దరు సంగతి తేలాడయ్యాలా అరే ఈ పొలం ఎక్కడిది ఈ లొల్లేంది నేను అడుగుతాంటే షో మీద పేరు వాడతలేదా ముసలాడా ఓ తాత గీతు ఎవన మాటినే ఏ నీదేం లేదులే వద్దు రాజకచ్చేటట్టు లేవా నేను దాన్ని ఆడుతుంటున్నావు నా గోచి పట్టుకొని ఊగులాడుతుంటావు అవుతాడు అరే తిక్క తిక్క ఉన్నదా ముసలోడా ఊళ్ళో పంచాయతీలన్నీ ఇంటి మీదకి తీసుకొచ్చినాయి సాలయ్య అన్నట్టు ఏం లేని పంచాయతీ కొలిచే తందుకు పోతున్నావా నేనేం పంచాయతీలు పెట్టుకుంటానే శివఖండదానా నేను లొల్లు పెట్టుకుంటానంటే నువ్వు దండగలు కట్టుకుంటానవా నెల నెలకు బియ్యం పంపిస్తానంటే మంచిగా వండుకొని తింటానో ఉంటానో అవి నోటి కాడి దాకా ఎత్తానో ఎరికేనా నీకు నువ్వు కనుక పంపిస్తాను సంచులకు సంచులు 5000 వారైతే బియ్యం బత్తాలు ఇంటి దాకా వచ్చి పారేసిపోతాడు ఏందో బాగా నిలుగుతానవు అబ్బా
నిన్ను ఏ చేత కొడితే నీకు బుద్ధి ఎత్తదో అర్థమైతలేదా బిల్లి విత్తిరుదానా? నువ్వు కొనుక్కునే బియ్య పిత్తులైనా మా అసొంటి రైతులు వండితేనే నువ్వు తినేది. అవి మిషన్ లేసి తయారు చేసే వత్వలు కాదు. ఏపో నీతో గొలుచుకుంటుంటే నా కాడ ఏలబోతాంది. ఏమో నాయం పడతావు? అరే ఇంతకు పంచాదేందో గజ్జప్పవే, నీకు పుణ్యం ఉంటది గాని. అరే మిషన్ అయినా నా దగ్గర అడ్వాన్స్ పైసలు తీసుకొని నా పొలం కొయ్యకుంటేనే నా చిందోని పొలం కోస్తాడు పిల్ల. పోయి అడుగుతా. ఆగు, మొన్న కూలలతో గోపిత్తాని 5000 అప్పు కూడా తీసుకున్నావు కాదే? ఏ వాడేడ కోసిండు పిల్ల, కూలు వాడతలేవా నా పైసలు నాకు ఇచ్చిండు. అయినా కోసుడు కూళ్ళు పంజగొట్టుడు కూళ్ళు వడ్లు ఇంటికి చేర్చేటాలకు లాస్ట్కు రైతుకు వరి గజ్జ మిగులుతాంది. అందుకే నేను మిషన్తోనే కోపిత్తా అని మళ్ళా పోతాను. మరి ఇంకేంది, మిషన్ ఆయనకు పైసలు అయితే ఇచ్చినావు కదా, మరి నిమ్మలంగుండు వచ్చి కోతరు తీయరాదు? వానొచ్చి పెంట పెంట చేసిపోయినాక వచ్చి వాడుకోస్తాడా? సాలు చెప్పరా సారమ్మా అంటే కోడి గుడ్డు నాదే అన్నదాట వెనకటికి అవతా. ఏ పిల్ల, ఏమైందిరా నా వారి పొలం కోయ అంటే ఎవరు ఎవరిదో కొత్తాను ఎవరా? ఓ తాతా, వారి తిరిగి అనుకో మర్యాద ఉండదు. దోశ అనువాడు ఉండరా, నీతోటి కాదు నేను మాట్లాడదు, మిషన్ తోటి మాట్లాడతానా? ఓ బాగా నిలుగుతాను ఎవరు? అరే రామా, ఈ ముసలోనికి తిక్క బాగానే ఉన్నది, పరుసు పొరంగా లెక్కన ఏందో ఎగిరెగిరి పడుతున్నాడు. అరే గింతదానికి ఎందుకే గంత పంచాయది? ఓ సూపర్వైజర్ సపోర్ట్ చేయవేందే, నా పొలం నుంచి దొక్కించుకుంటా పోయి ఎవరేమంతా పొలం కొత్తగా నా పొలం ఆనే పాన పెడతావా? ముసలోడా మర్యాద మాట్లాడు, నా 20 ఎకరాల పొలం పోతానే కానీ 20 గుంటలకి ఎత్తిపోతుందా? ఏ ఏ మాట్లాడుతున్నావే అన్న, 20 ఎకరాలైనా 20 గుంటలైనా పొలం ఏదైనా కూడా పొలమే, నీకున్నదని బాగా నిలుగుతున్నావా? ఆ గదేవిన్ బల్పు. అరే నీ అయ్యవ్వ నీకు సంపాదించిచ్చిర్రా, కానీ నేను నా రెక్కల కట్ట మీద సంపాదించుకున్నారేమో బాగా పెగ్గలు కొడతాను ఎవరా? ఏ ముసలోడా, పెగ్గలికి అన్నావు అనుకో మక్కులు సాఫ్ అవుతాయి. నా మక్కులు సాఫ్ చేస్తావా? చేయరా, నా మక్కులు సాఫ్ చేయరా. ఓ లబలబా, మా ముసలోడు ఏడు వెనుకకు తగ్గుతలేడే, ఈ పంచాయతీలు పాత్ర పెట్ట. ఓ అన్న, ఎవరు లేరా ఇద్దరు ఆడుకుంటుండ్రా వాళ్ళను? ఏం తాత, 10 మందికి చెప్పటోని ఈ చిన్న చిన్న వాడికి పంచాయతీ పెట్టుకుంటారా? గెట్టు పక్క గెట్టు. ఓ అన్న, జర నువ్వన్న చెప్పవే, గిట్లనే కొలుసుకుంటా పోతే ఈ లొల్లి తెగుతుందానే. ఏ సూపర్వైజర్, ఈ తాత జర 20 గుంటలు తొందరగా పోయి ఆ పరదలో సంచులు చదువుకుంటాడు, బాణో వర్పో తొందరగా పోయి జర. ఏ పెద్ద ఆశ కొంచెం ఒప్పుకుంటుందానే, నీకు ఏం మనిషి వేను ఉండు జర, మంచుకుండు. మంచిగా చెప్పినవే అన్న, ఎకరాలకు ఎకరాలే ముందుగానే కొయ్యాలంటే చిన్న సీతక రైతుల వరిసేను లాగం కావానే. వాన కొడితే అందరికి నష్టమే, కానీ ఏం చేస్తాం, అందరం వాన పడద్దని మొక్కాలే. అమ్మయ్య పెద్ద గండం గడిచిందానే తాత. ఇప్పుడే ఏడొడిచింది పిల్ల, అసలు కథ ఇప్పుడే మొదలైంది. వీటిని ఎండబెట్టాలి, వాన వచ్చిందంటే మళ్ళీ పరద కప్పాలి, మళ్ళీ ఎండ వెళ్తే పరద తీయాలి, మళ్ళీ వాన వస్తే పరద కప్పాలి, సంచులు తీసుకొచ్చి వాటిని నింపాలి. నింపినాక మళ్ళీ వాటి కొనేటోడు ఉంటాడో ఉండడో తెలియదు, పిచ్చకు పెట్టినట్టు ఎదురు చూడాలి. ఓ అట్టున్నది మా రైతుల గతి, ఏం చేయాలిగా వీటికి కావాలి కూసోవాలి. వామో మీ చెర బాగానే ఉన్నదే తాతో. ఇక మాకట్టం మాకుంటుంది కానీ నీ కడవ వార్తలు అయితే చదువుకో, నీతో ముచ్చట పెట్టుకుంటుంటే నాకు వెళ్ళదు, పరదలేకుంటే ఇది అంత కప్పాలి. మా ముసలోడే కాదులా, షాన్ ఊర్లలో గిట్లనే మోపైతున్నాయట పంచాదులు, కానీ రైతుల బాధలు చిన్నగా లేవుల్లా. కోసేదాకో తిప్పలు, కోసి అడ్లు కుప్ప పోసినాక అటు నమ్ముకున్నాడు ఇంకో తీరుగోస. గిట్లనే ఉంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకున్నట్టు రైతు రాజైతడు అని చెప్పుకునే తట్టే ఉన్నది పోండ్రి. ఓ మీకు పైసలు ఇచ్చేటోళ్ళు ఇయ్యకుండా తిరిగితే ఏం చేస్తారు చెప్పురి? అగో ఏం చేస్తుడేంది, సీదా పోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు పెట్టుడే అని అంటారా? చేతి గుంటిచ్చి కాగితం రాసిస్తే గట్లా చేస్తారు, మరి వస్తు రూపకంగా ఇస్తే ఏం చేస్తారు చెప్పుర్రి? అగో గట్లయితే జర తిప్పలే అని అంటారా? కానీ గిడ మందు దుకాణంలో బాకీ ఉన్న వాళ్ళ కాడి నుంచి పైసలు వసూలు చేయనీకి ఏం చేసిర్రు సుడురి? ఫ్లెక్సీలో ఏమున్నదో మంచిగా చదివిన రనుల్లా, మల్కాపురం వైన్స్ దుకాణంలో ఉద్దర తీసుకున్న వాళ్ళు పైసలు ఇవ్వకుంటే బాకీ కట్టిన వాళ్ళ పేర్లను సీదా ఫ్లెక్సీలనే అచ్చేసి పెడతారట. మరెందుకు ఇట్లా చేస్తున్నారు అనుకుంటున్నారా? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం ఉల్లే ఆందోల్మాత వైన్స్ దుకాణంలో పనిచేసేటోళ్ళు మాట మీద కొంతమందికి ఉద్దరకు మందంబినరట. చాలా రోజుల సంధి ఇగిత్తం మగిత్తం అని జరుపుతున్నారట, గాని అసలుకే ఇస్తలేరట. మరిది 1000 10000 కాదు, 8 లక్షల రూపాయలు. మొన్నట్లనే కొత్తగా వైన్స్
దుకాణాలకు టెండర్లు వేసిండ్రు కదా, దాంట్లో వీళ్ళకి దుకాణం నడుపుకునే లైసెన్స్ రాలేదట. గందుకే దుకాణం ఓనరేమో నా గవన్ని తెలియదు. వాళ్ళు పైసలు వేయకుంటే మీ ఇంట్లోకేం చెయ్యాలి అనే వరకు పాపం అడ్డికి పావు సెర్పాని చేసే జీతగాళ్ళు ఇట్లా ఫ్లెక్సీ కట్టి వార్నింగ్ ఇస్తున్నారు అన్నట్టు. మరి పైసలు ఇచ్చే దాంట్లో ఏమైనా బీదబిక్కోలు ఉన్నారా అంటే అది కూడా కాదు. మొత్తానికి మొత్తం రాజకీయ నాయకులు ఉన్నోలే ఉన్నారట. అయినా మామూలు జనాలకు మందు దుకాణాల రూపాయి కొత్త తక్కువ ఉన్నా మంది అనే ఇయ్యరు. ఈ ఫ్లెక్సీ చూస్తేనైతే ఇజ్జతున్నోళ్ళు ఎవ్వలైనా పేరు ఫ్లెక్సీల వడక ముందే పైసలు కడతారు. అట్లా కూడా కట్టలేదంటే వీళ్ళంతా బేకార్ గాలు ఎవ్వలేనట్టేనని కామెంట్లు పెడుతున్నారు ఈ ఫ్లెక్సీ ముచ్చట్ను సోషల్ మీడియాలో తిప్పుతున్నోళ్ళు. ఎప్పట్లెక్కనే ఇయ్యాల కూడా కొన్ని లిల్లీ ఫుట్ ముచ్చట్లను మూట కట్టుకొచ్చిన మీకోసం. మరి అవి సతం చూసేయండి. ఈ వానలు వరదలు జయంగా భూమి మీద బతుకుడు కట్టమే ఉన్నదుల్లా. వానలొచ్చినప్పుడు ఏదో చిన్నగా నీడుంటదని ఇండ్లు కట్టుకుంటే వరదలైతే కండ్లు మండినట్టే చేస్తున్నాయి. ఇంత మంచి ఇల్లు చూడుండ్రి ఎట్లా ఆగమైందో. అబ్బరే బిడ్డా, చూస్తుండగానే రెండు బిల్డింగ్లు నీళ్ళలా కలిసిపోయినాయి కదా. పునాదుల కానుంచి కొట్టుకపోయినాయి వరదల్లా. మొన్నటిదాకా దంచిన వానలు చాలయ్యన్నట్టు మళ్ళా నిన్నటి సంధి వానలు చాలయ్యేటాళ్లకు గోడలు పురాగనాని ఇట్లా కష్టపడి కట్టుకున్న గూడు కనబడకుండా పోయింది అన్నట్టు. ఇది కడప జిల్లా నరసరంపేటల గుంజనేరు కాల్వ గట్టుకాడైంది. ఆ జనాలు చూస్తున్నారు కదా జర్రంత పైలం. మరి అదృష్టం అడ్డం పడితే అరటి పండు తిన్నా పన్నీరూతది గాని ఆవగించంత అదృష్టమున్నా బరాబర్ గిట్లయితది. అమ్మయ్యా జస్ట్ మిస్ కదా గీ అక్క. బయటి దేశం ఇంగ్లాండు దిక్కు పబ్బుల పనిచేస్తుందట గీ అక్క. దుకాణం బంద్ చేసే టైం అయ్యేటాళ్లకు టేబుల్ సాప్ చేద్దామనుకున్నదట గాని నాల్కంత గుంజినట్లయిందని ఇట్లా మూలకచ్చ సిగరెట్ దుమ్ము వీల్చేటాళ్లకు బచాయించింది. ఈమెకు భూమి మీద బిర్యానీ తినే భాగ్యం ఉన్నదనుకుంట కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన ఇంటర్నెట్ జనాలు. వారేవా, అచ్చం మనుషుల్లెక్కనే కండలు కరగదీస్తున్నది కదా పిల్లి. జిమ్ములలో దినా మనుషులేనా కండలు కరగదీసేది అనుకున్నదో ఎట్లనో. యూత్ పోరాల లెక్క ఎక్సర్సైజులు చేసి పానం పైలం చేసుకుంటాంది ఈ బుజ్జి పిల్లి. ఎవరో వీడియో తీసి పిట్టెగూట్ల పెడితే పిల్లి పుషప్ల కంటే స్పీడ్గా వైరల్ కాబట్టింది. దీన్ని బాడీ బిల్డింగ్ పోటీలకు పంపితే పిల్లుల కోటాల ఇదే ఫస్ట్ వస్తుందనుకుంటా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఆ జనాలు, దీన్ని చూసన్న జర మారుదాం. దీని లెక్క కొవ్వు కరగదీసి పానం కాపాడుకుందాం సరే. పక్షులు తానాలు చేసుడంటే నీళ్ల మునిగిలేసుడే. ఇక తానం అయిపోయినట్టే గాని గీ శిల్క మాత్రం వేరే ఉన్నది. అచ్చం మనుషుల్లెక్కనే షవర్ నల్ల కింద తానం చేసినట్టే నల్ల కింద తలస్నానం చేసింది ఈ రామశిలక. ఒక్కసారి సరిపోనట్టున్నది, మళ్ళా మళ్ళా తల్కాయ పెట్టి సంబురపడతాంది. మొత్తం జయ్యద్దా అని ఇంకా ఎల్లకిల వండుకొని కూడా తానం చేసింది. మరిది ఎన్ని దినాలైందో తానం చేయక్క తెలియదు గాని శిల్కకు సబ్బు షాంపూ పెడితే ఇంకింత సంబరపడు కావచ్చు కదా. మరి ఇది ఏనో ఏమో గాని పొట్టు పొట్టు తిరుగుతాంది సోషల్ మీడియాల. మమ్మదలి ఏడవకు ఏడవకు, ఏయ్ ఏడవకు ఏడవకు ఏడవకు, మంచి పొద్దుగల రాపో. ఊకో ఊకో, అరే ఊకో ఏ, అరే ఇంతగానం ఏడుస్తున్నాడంటే ఈయనకేదో పెద్ద తిప్పలచ్చినట్టే ఉన్నది కదా. పెళ్ళాం కొడతారు ఏం చేస్తాం, ఈ జమానా అట్లా అయిపోయింది మన మొగోళ్ళది. ఓ శ్నీ వదిన కొట్టిందనే గింతగానం ఏడుస్తున్నా అవే పాపం. ఒక్క తీరుగా ఎక్కెక్కి ఎక్కిలు పడతా అంటే కూడా ఆపుకోకుంటే ఏడుస్తున్నాడు. పక్క పొంటి ఎవలో బగ్గనే సంజాయిస్తున్నారు గాని అయినా ఆగకుండా ఒకటే ఏడుచుడేడ్చిండు. మరిది ఏనో ఏమో తెలియదు గాని ఈ అన్నోల ఇంట ఆమె ఇజ్జత్ దీసి గజ్జకు కట్టినట్టున్నది. ఇక ఈ బుడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటాళ్లకు ఆడాలు వట్టి మాయగాళ్లే అనుకుంటా పాటలు వాడి ఈ అన్నకు సపోర్ట్ ఇవ్వట్టిరి ఇంటర్నెట్ లో ఇరామున్న భార్య బాధితులు. ఎవలైనా విమానం లోపట ఏసీలో కూసోని ప్రయాణం గడతారు గాని గీ మోతేవారి మాత్రం 1600 కిలోమీటర్ల విమానం టైర్ల కాడ కూసోని ప్రయాణం చేసిండు. దొంగతోవల విమానం డిపోలకచ్చి విమానం టైర్ల కాడుండే చిన్న సందుల నత్కి గ్వాటెమాలకా నుంచి మియామీకి ఇట్లా పయనమైండు. విమానం ల్యాండ్ అయినాక ప్యాసింజర్లు బయట అడుగు పెట్టక ముందే ఈ మోతేవారి దిగేటాళ్లకు ఈడెట్లొచ్చిండో అని డౌట్ అనుమానం కొట్టిందట విమానం ఆఫీసర్లకు. గట్టిగా అడిగేటాళ్లకు ఎట్లొచ్చిండో ఇగురంగా చెప్పిండు. దేశం బార్డర్లకెళ్లి దొంగతోవల అచ్చినోళ్ళను చూసినాం గాని ఇట్లచ్చుడైతే ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు అనుకుంటా పరేషాన్ అవుతున్నారు అటు దిక్కు ఆఫీసర్లు. మరి ఆయంత అటీటైతే విమానానికి ఈయనకు ఎంత పరేషాన్ అవును కదా.
గివుల్లా హియాటికే వెంకన్న జూనియర్ కాలేజ్ చింతల్దార్నాక మరియు 49 సంతాన సాఫల్య కేంద్రం వారు సమర్పించు అండ్ ఈశ్వరప్ప హోమే క్లినిక్ సహా సమర్పించు మన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా మళ్ళా జోర్దార్గా కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ. టాటా.